ఇప్పుడు కొత్త గోళ మొదలైంది, తట్టగోళ, తిరుమల తట్టల గోళ. ఇది జనసేన పైన రుద్దేస్తున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తిరుమలలో అనాథరేసడిగా తట్టలు పెట్టుకున్నారని చెప్పి గత 2-3 రోజులుగా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పత్రికలు రావడం చాలా బాధాకర విషయం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలేమంటే, ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం. తిరుపతిలో నన్ను చూస్తూ, ఇక్కడ ఉన్న స్టేజ్ పైన నన్ను చూస్తూ, ఇంకొని చూస్తూ ఓట్లేసింది కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారు చూసి ఆయన సిద్ధాంతాలు నచ్చి ఓట్లేసి తిరుపతిలో 62,000 మెజార్టీ మేము గెలిచామంటే తిరుపతి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం, గత ప్రభుత్వంలో భూమన కరుణాకర్ రెడ్డి అనే కుమారుడు ఏవైతే చేశాడో అవి చేయకుండా తిరుపతి ప్రజలను కాపాడదాం. అదేవిధంగా తిరుమలలో అక్రమంగా ఉన్న వ్యాపారాలు కానివ్వండి, తిరుమల లోపల గుళ్ళో ఉన్న విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తామన్న ఆలోచనతో చేసిన భాగమే ఇవన్నీ జరుగుతోంది. ముఖ్యంగా మేము ఈరోజు చెప్పేది అంటే, పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో ఎటువంటి అవినీతి అక్రమం జరిగినా ఒప్పుకునే ప్రసక్తులు లేదు. అది ఎవరైనా సరే ఒప్పుకోరని చెప్పి గతంలో కూడా చెప్పాం. తిరుమలలో అనాథరేసడిగా గత 10 రోజులుగా పిలిగ్రిమ్ నడిచిపోయే దారి లేకుండా కూడా తట్టలు ఆక్రమించారని చెప్పి వేశారు. ఈ ఫోటోలు పంపించారు. కొండపైన మనం ఇటు చూస్తున్నాము. ఇవన్నీ నిజంగానే జగన్ ప్రభుత్వం రాకముందు చాలా ప్రశాంతమైన వాతావరణం తిరుమల ఉండేది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయినాక 250 పైగా తట్టలు ఇచ్చాడు, అనాథరేసడిగా షాపులు ఇచ్చాడు. అంటే వాళ్ళ బంధువులకి, ఆయన భజన చేసే ఒక ఇద్దరు మీడియా సంస్థల వ్యక్తులకి, ఆయనకి బాగా మసాజ్ చేసే వ్యక్తులకి, ఆయనకి ఎవరైతే బాగా ఉండబలుగుతా ఆ వ్యక్తులకి షాపులు ఇచ్చాడు, తట్టలు ఇచ్చారు. మళ్ళీ చైర్మన్ మారాడు కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చారు. ఆయనకి భజన చేసే మీడియా సంస్థలకు సంబంధించిన ఒక ఇద్దరు వ్యక్తులకి, ఆయనకు కావాల్సిన బంధుమిత్రులకి, ఆయనకు కావాల్సిన కార్యకర్తలకి తట్టలు షాపులు ఇచ్చారు. మేము రాగానే అవి తీసేస్తామన్నాం. ఆల్మోస్ట్ కొన్ని తట్టలు తీసేస్తాం. అన్నీ జరుగుతుంది, విచారిస్తున్నాం. ఏదైతే అనాథరేసరిగా ఉన్నాయో తట్టలు, అవన్నీ కూడా మేము తీస్తున్నాం. ఎందుకంటే ఈ తట్టలది పెద్ద కోట్లలో జరిగిన స్కామ్ ఇది. తిరుమలలో చాలామంది తిరిగి చేయంటే ఏదో 2,000-3,000 తీసివేసుకుంటాము, మన అధికారం చేతుల్లో ఉంది కదా అనుకుంటే కుదరదు. జనసేనలో అది కుదరదు. 93లో 279 తట్టలు ఉన్నాయి తిరుమలలో, 93లో అఫీషియల్గా. హాకర్ లైసెన్స్ 270, షాపులు వచ్చి 472 ఉన్నాయి 93లో, 30 ఏళ్ళ క్రితం. ఈరోజు 2004కి 600 హాకర్ లైసెన్సు, 1,250 షాపులు వచ్చాయి. ఈ 20 ఏళ్ళకి 1,000 లైసెన్సులు, 18 పైకి షాపులు వచ్చాయి. కానీ అవి లేవు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడమే తిరుమల వ్యాపార కేంద్రంగా మార్చేసి దాదాపు 2,000కు పైగా ఆకర్షణ ఉన్నాయి. హాకర్ లైసెన్సులు లేనివి అనాథరైజ్డ్గా తిరుమలలో తట్టలు ఉన్నాయి. ఆ తట్టలు తొలగించాలని చెప్పి గతంలో మేము ఇప్పుడు ఎన్నోసార్లు పోరాటాలు చేశాం జనసేన పార్టీ. అదేవిధంగా షాపులు కూడా అక్రమంగా విచ్చలవిడిగా, ఒక షాపు ఒకరి పేరుతో, ఒక షాపు ఇంకొకరి పేరుతో, ఆ షాపు ఒక పేరుతో. షాపు ఓనర్ ఏమో ఢిల్లీలో ఉంటాడు, ఈడ షాపు ఉంటుంది. ఇవన్నీ కూడా తప్పు అనేసి మేము గతంలో చెప్పాం. తిరుమలలో నీతిగా, నిజాయిగా, నిజాయితీ వ్యాపారం చేసుకోవాలని, తిరుమలలో భక్తులకు సేవలు అందించాలి తప్ప అక్కడ అక్రమాలు జరగకూడదని చెప్పి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఎక్కడా కూడా జనసేన పార్టీ తట్టలు పెట్టలేదు, ఇది వాస్తవం. మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేసుకోండి. ఈఓ గారిని, అడిషనల్ గారిని అడిగడుగుతున్నా, మీరు విజిలెన్స్ పంపించండి, ప్రత్యేక కమిటీ వేయండి, ఎవరైనా అక్రమంగా తట్టలు పెట్టుకుని తీసేసేయండి. లైసెన్స్ ఉంటే ఓకే, లైసెన్స్ ఉంటే పెట్టుకుంటాడు. లైసెన్స్ లేని తట్టలు ఉంటే తెలుస్తుంది కదా మనకి, షాప్కి వెళ్తేనే వాడు లైసెన్స్ లేదో పైన పెట్టుకుంటాడు అక్కడ పేపర్లో. లైసెన్స్ లేకపోతే ఆ తట్టలు తీసేయచ్చు. ఎందుకంటే అవన్నీ జనసేన పేరుతో వైసీపీ వాళ్ళు పెట్టుకోవాలి. గత సంవత్సరం ఎవరైతే వైసీపీ నాయకులు తిరుమలలో హల్చల్ చేశారో, హడావిడి చేశారో, ఆ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు జనసేన పేరు చెప్పుకొని వాడుకుంటారేమో తప్ప, మేమైతే ఎవరికి తట్టలు పెట్టి పర్మిషన్ ఇవ్వలేదు, తట్టలు పెట్టుకోలేదు, ఎవరిని అడగలేదు, ఇది వాస్తవం. అదేవిధంగా ఒక కమిటీ వేయండి, విజిలెన్స్ ఇంతమంది అధికారులు ఉన్న టీడీలో ఒక కమిటీ వేయండి. తిరుమల తట్టల్లో కోట్ల రూపాయల స్కామ్ జరిగింది గత ప్రభుత్వంలో. గత 5 ఏళ్లలో
తట్టలు మార్చుకోవడానికి, తట్టలను తీసుకోవడానికి, అనాథలకు పెట్టుకోవడానికి కోట్లలో స్కామ్ జరిగింది వాస్తవం. ఇవన్నీ కూడా బయట పెట్టాలి, ఈ ప్రభుత్వంలో బయట పెడతాం. దయచేసి జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, కూటమి పార్టీలు మేము ఎక్కడ కూడా అనాథరి తట్టలు పెట్టలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన తట్టల పర్మిషన్లే. ఇవన్నీ కూడా మనుషులు పోకుండా ఇవన్నీ కూడా విచారించండి, ఎంక్వైరీ చేయండి. నిజంగానే జనసేన పార్టీ వాళ్ళు తట్టలు పెట్టుంటే కూడా మేము తొలగిస్తాం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఎంకరేజ్ చేయరు. జనసేన పార్టీ తిరుపతిలో ఈరోజు ఇంత మెజార్టీతో గెలిచిందంటే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో గెలిచారు. దయచేసి ఈరోజు ఎవరో చూసి ఓట్లు వేసేసారని కాదు, మేమంతా కేవలం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఓట్లేశారు కాబట్టి ప్రజలు అదే మాట మీద చెప్తున్నాం. మేము ఎక్కడ అవినీతి అని అక్రమాలు చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు. మేము న్యాయపరంగానే అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్తున్నాం. కాబట్టి దయచేసి కొంతమంది సోషల్ మీడియాలో కానీ కొన్ని పత్రికలు రాసేటప్పుడు మేము తిరుమలలో తట్టలేదు, జనసేన అయితే పెట్టుకోలేదు, మాకు సంబంధం లేదు అని మేము క్లియర్గా చెప్తున్నాం. ఇలా రూమర్స్ వస్తున్నాయి, ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు చెప్పారు కదా, తీసేసండి, అనాథరి తీసేసండి. మా ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చాక పవన్ కళ్యాణ్ గారు కాదని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో ప్రచారం చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు తట్ట పెట్టుంటారంటే ఖచ్చితంగా అనాథరాశ్రీ తీసేస్తారు, అదే చెప్తున్నాం కదా. లైసెన్స్ నుండి తట్టలు ఉంటే మేమేం ఇబ్బంది పెట్టాం. అనాథరాశ్రీగా వైసీపీ గవర్నమెంట్లో చేసినట్టు వాళ్ళు చేయడం మేము చేయలేము, మేము చెయ్యము. నిజంగా అలాంటి ఆలోచన ఉండదు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా నిజాయితీగా ఉంటాడు, ఆయన కూడా నీతి నిజాయితీగా, ఆయన కూడా క్లారిటీగా ఉంటాడు. ఎక్కడ అవినీతిని ఎంకరేజ్ చేయడు ఆయన కూడా, ఆయన కూడా ఎప్పటికప్పుడు తిరుమల విషయంలో ప్రచారం చేయాలని ఆలోచన ఎమ్మెల్యే గారికి కూడా ఉంది. కాబట్టి ప్రతి విషయంలో ఎమ్మెల్యే గారు కూడా క్లియర్గా ఉన్నారు. కాబట్టి ఎవరో ఎమ్మెల్యే పేరు చెప్పి వాడుకుంటారేమో తప్ప ఆయన చేయడం లేదు, మాకు సమాచారం ఉంది. నిజంగా ఒకవేళ ఆయన ఇచ్చుంటే కూడా ఇవ్వడు, జరగలేదు, పుకారు. ఇచ్చుంటే కూడా ఒకటో రెండో అనాథేశాలకు పెట్టే అవకాశాలు కూడా ఉండవు, ఎందుకంటే విజిలెన్స్ విభాగం నిద్రపోవట్లేదు, సీరియస్గా తీసుకుంటుంది. ఉంటే కూడా తీసేయమని చెప్పి కూడా మేమే డిమాండ్ చేస్తున్నాం కదా. జనసేన పార్టీ అక్రమంగా తట్ల పెట్టుంటే తీసేసేయండి. రైట్స్ రైల్ రైట్ రాయల్గా ఉంటే మాత్రం మేము పెట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. అనాథరాశ్రీగా ఉంటే మాత్రం తీసేయమని మేమే కోరుతున్నాం. సార్ ఒకటేండి, గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి గారు, చెవిరెడ్డి గారు వాళ్ళ హయాంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు, ఎందుకంటే ధర్మారెడ్డి గారు కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ హయాంలో ఉన్నారు. టీటీడీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారు వాళ్ళని, వైఎస్ఆర్ కార్యకర్తలకు ఇచ్చేశారు మొత్తం. ఈ ప్రభుత్వం జరగదు పూర్తిగా, ఎక్కడికక్కడ లైసెన్స్ లేకపోతే అక్కడికి అలిపిరి కానివ్వండి, నడక మార్గం కానివ్వండి, ఎక్కడికక్కడ అవినీతిగా ఉన్నా కానీ అక్రమంగా ఉన్నా వెంటనే తొలగించేస్తున్నాం. టైం పడుతుంది, ఇప్పటికే చాలా తొలగించాము. ఎవరైనా కూటమి పేరు చెప్పి పెట్టుకుంటే కూడా ఎంక్వైరీ చేయండి, విజిలెన్స్ ఎంక్వైరీ ఉంది కదా, వేసేసుకోండి. ఎక్కడ అక్రమంగా పెట్టట్లే మేము, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, భక్తులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా తిరుమలకి మేము కట్టుబడి ఉంటాం, తిరుమలలో మేము భయపడే పని చేస్తున్నాం. ఎక్కడ విచ్చలవిడిగి తిరుమల ఏం చేయట్లేదు అని చెప్పి కూడా మరొకసారి జనసేన పార్టీకి తెలియజేస్తున్నాం. వైసీపీ కార్పొరేటర్లు అడగాలి, ఆ ముసుగులో గుద్దులాడు మాకేం తెలుసు వాళ్ళు ఏం చేస్తారు, అది ఇంకా డిస్కషన్ తెలియదు. ఇంకా జరుగుతుందో జరగలేదో, జరిగిందో కూడా తెలియదు మాకైతే, మా దృష్టికి అయితే రాలేదు. ఖచ్చితంగా ప్రత్యేక కమిటీ వేసి, గత ప్రభుత్వంలో కోట్ల రూపాయల చేతులు మారినాయి, ఎవరికి ఇచ్చారు, ఏ అధికారి తీసుకున్నాడు, ఆ తట్టలు ఎవరికి ఇచ్చారో అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటపడతాయి, ఊరికి అనవసరం జనసేన పార్టీ చెప్పడం కాదు కదా. ఎంక్వైరీ చేయండి, విచారించండి. అదే చెప్తున్నాం, జనసేన పార్టీ పేరు చెప్తున్నారని చెప్తున్నారు కదా, అందుకే చెప్తున్నాం ప్రెస్ మీట్ పెట్టి. అదే అన్నా, జనసేన పార్టీకి అవసరం లేదు తట్టలు పెట్టుకుని తిరుమల వ్యాపారం చేసుకుని మోసం అవసరంలా. మా వాళ్ళందరికీ లైసెన్స్ పక్కాగా ఉన్నాయి, తిరుమలలో వ్యాపారస్తులు చేస్తూ 20-30 ఏళ్ళగా ఉండే వీళ్ళందరూ కూడా తట్టలు షాపులు 30-40 ఏళ్ళగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా వచ్చి ఈ మా కాగితాలు తయారు చేసుకుని ఇదే కాగితం వింటావా వినవా, పాప విజిలెన్స్ అధికారి ఏం చేస్తాడు, వినకపోతే కింద నుంచి ఫోన్ వస్తుంది, పై నుంచి ఫోన్ వస్తుంది, ఏం చేస్తాడు అతను. కాబట్టి కింద పైన ఫోన్లు భరించే కన్నా వెళ్ళిపోవడం బెటర్ అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాదు, ఎక్కడి నుంచి ఫోన్ రావాల్సిందా, మీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి విజిలెన్స్ వాళ్ళకి మీరు ఎంక్వైరీ చేసుకోండి. తట్ట ఫలాన్ని కాదు అంటే మొహమాటలోకి మీరు తీసేయచ్చు, అంతేగాని మేము ఎవరిని ఒత్తిళ్ళు పెట్టి ఎవరిని బెదిరించి తట్టలు పెట్టలే జనసేన పార్టీ తరఫు చెప్తున్నాం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి సహించారు, ఇలాంటివి ఉపేక్షించారు, ఇది మాత్రం వాస్తవం.